హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో నిర్మించిన గిరిజన ఆదివాసుల నూతన భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మండల ఎంపీపీ సిద్ధిరాములు చేతుల మీదుగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల వర్గాలను సముచిత న్యాయం చేసే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని కులాలకు భవనాలు స్థలాలు కేటాయి ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇంద్రా కొండలరెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనుష, నగరం సర్పంచ్ గేమ్ సింగ్, ఉప సర్పంచ్ కుమ్మటబాబు, కోప్షన్ సభ్యులు గౌస్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, ఎంపీటీసీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు నిజాంపేట మండలం నుండి మరి నాలుగు బస్సులను మరి ఎస్టీ సోదరి సోదరులకు ఈరోజు మరి బంజారా సేవల భవనాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తూ మరి ఎస్టీ వారికి సపరేట్గా మరి గ్రామ పంచాయతీలు ఏర్పరిచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చెందుతుంది. ఈరోజు మరి ఈ యొక్క నిజాంపేట మండలం నుండి మరి నాలుగు వాహనాలు పోతున్నాయి. ఈరోజు మరి జాతీయ సమైక్యత రజోత్సవాల శుభాకాంక్షలు.